అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయం మీద వీడియో మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మహా జాదు అయిపోయారు ఈరోజు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత. మాట తప్పం మడమ తిప్పమని చెప్పి పదే పదే చెప్తారు, కానీ ఆయన చేసే అన్నీ కూడా మడం తిప్పే పనులే, అన్ని మాట తప్పే పనులే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడారు, అధికారంలోకి రాగానే ఒకలాగా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కేసీఆర్ ఇది గోదావరి నది మీద కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పేసి హంగామా చేసి జలదీక్షలు చేసిన వ్యక్తి అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇది చంకలో ఆయన బొమ్మలాగా మారిపోయి ఈరోజు నాడు కేసీఆర్కి తొత్తులాగా ఉండిపోయి తెలంగాణలో కడుతున్న ఆ ప్రాజెక్టులు ఓపెనింగ్ వెళ్ళిపోతున్నాడు మనిషి. అది ప్రత్యేకం అనుకోండి, అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ మధ్య నిన్న 2 రోజులు కూడా కాలేదు ఏంటంటే తెలుగుదేశం ఆ అప్పట్లో నోట్ల వద్ద సమయంలో చెన్నైలో ఒక వ్యక్తి మన తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు సభ్యునిగా ఉన్న శేఖర్ రెడ్డి నోట్ల వద్ద సమయం 2016 టైంలో దొరికిపోయాడు. ఇది కొత్త నోట్లు పాత నోట్లతో దొరికిపోయాడు, 100 కోట్ల రూపాయల నోట్లు అలాగే కేజీలు బంగారంతో దొరికిపోయాడు. అతని మీద సిబిఐ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, వీటన్నీ ఆస్తులు దప్పులు చాలా ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, శేఖర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు బినామీ డిక్లేర్ చేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేశారు, చంద్రబాబు అనే వ్యక్తి శేఖర్ రెడ్డి బినామీ. శేఖర్ అన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి ఆయనకి? ఏదో ప్రభుత్వంతో పనిచేశాడు కాబట్టి, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు బినామీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆస్తులు వచ్చినాయి, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆస్తులు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సాక్షిలో జర్నలిస్టు దేవులపల్లి అమర గారు కావచ్చు, అలాగే సాక్షి మీడియా మొత్తం అందరూ కూడా డిక్లేర్ చేశారు ఏంటంటే శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీని డిక్లేర్ చేశారు. అలాగే అంబటి రాంబాబు గారు ముందుకేసి ఆయన ఏం చెప్పారంటే, పబ్లిక్ గా వీడియో ఉంది యూట్యూబ్ లో చూసుకోవచ్చు, కావాలంటే రేపు పొద్దున్న వాళ్ళని పోస్ట్ చేస్తాను అని ఏమంటే, ఆయనకున్న సమాచారం ప్రకారం శేఖర్ రెడ్డి అనే వ్యక్తి 100 కోట్లు లోకేష్కి ఇస్తే లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి రికమెండ్ చేశారంట టీడీటి బోర్డు మెంబర్ గా ఏమని చెప్పేసి. ఆయన నోటితో ఆయన అన్న మాటలు నేను కొత్తగా చెప్పట్లేదు, ఈ మాటలన్నీ కూడా శేఖర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు బినామీ అని చెప్పేసి గోలగోల చేసింది. ఆ రోజు నాడు పేజీలు వార్తలేసింది, అలాగే గంటల కథనాలు రోజుల దగ్గర కథనాలు సాక్షి టీవీలో ప్రచారం చేసింది కూడా వీళ్ళే, సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు, అమర గారు, ఇదంతా అందరూ ఇప్పుడు బొత్స మన అంబటి గారు వీళ్ళందరూ కూడా. మరి ఈ రోజు నాడు అదే శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి ఈ రోజు నాడు టీడీడీ బోర్డులో పడేశారు, తీసుకొచ్చి ప్రత్యేక ఆహ్వానితుడి కింద. దీన్ని మీద ఏమనుకోవాలి? రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి? ఆ రోజు బినామీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు బినామీ, ఈ రోజు నాడు బినామీ కాకుండా పోయాడా? అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు బినామీ అని చెప్పింది అబద్ధమా? ప్రజల్ని ఆ రోజు మోసం చేశారా మీ రాజకీయ ప్రయోజనాల కోసం? లేదా అప్పుడు చంద్రబాబు బినామీ అయితే ఇప్పుడు తీసుకొచ్చి మీ బినామీగా పెట్టుకుని మీ బినామీకి బినామీని తీసుకెళ్లి టీటీడీ బోర్డులో పెట్టారా? ప్రజలు మీకు సమాధానం చెప్పాలి. ద్వంద్వ వైఖరి కాదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారులు ఉంటే ఒకలాగా చేస్తారా? పిచ్చోళ్ళ ప్రజలేమన్నా మీరు చెప్పింది మొత్తం విని తలవపడానికి డూడు బసవన్నలా ప్రజలేమన్నా? ఆ రోజు బినామీ, ఆ రోజు అవినీతి పరుడు బినామీ, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, పేజీలు మీ సాక్షి పత్రిక పగిలేలాగా రాశారు కదా, మీ సాక్షి మీడియా టీవీలు పగిలేలా చెప్పారు కదా, ఈ రోజు ఎలా ఇస్తారు అతనికి? ఇంకా వీళ్ళ దొంగ పనులకి, వీళ్ళు చేసిన పనులకి ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ఆ జీవోలో ఆయన పేరులో వెట్టి తీసేసి ఏజే అని పెట్టారు. శేఖర్ రెడ్డి అని పెడితే ఎక్కడ ప్రజలు గుర్తుపడతారని చెప్పేసి ఏజే అని పెట్టారు. నాకు అసలు అది శేఖర్ రెడ్డే కాదా, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకటే కాదని అని తెలుసుకోవడానికి కూడా నేను ఇంకొక వ్యక్తి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాను. మీడియా వ్యవహారంలో పనిచేసే వ్యక్తి దగ్గర కూడా అన్నా ఏంటన్నా ఇది జీవోలోనేమో శేఖర్ ఏజే అనే ఉందన్నా, మరి అతని పేరేమో శేఖర్ రెడ్డి అని అందరూ తెలుసు, ప్రపంచానికి తెలుసు, ఎందుకంటే చాలా ఫేమస్ వ్యక్తి అయినా, 100 కోట్ల రూపాయల డబ్బు కేజీలు బంగారం దొరికిపోయాడు. ఏంటన్నా ఈ కన్ఫ్యూజన్ అంటే ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలను పిచ్చోళ్ళు చేయడానికి అక్కడ పేరులో షార్ట్ కట్ పెట్టారు తమ్ముడు, అది శేఖర్ రెడ్డి పేరు అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి మాటలు నమ్మిన తర్వాత నేను లైవ్కి వచ్చాను. ఇప్పుడు దీన్ని స్పందించలేదంటే మనం ఎప్పుడు కూడా తప్పుని చెప్పకూడదు ప్రజలకి. అక్కడ శేఖర్ ఏజే అని ఉంది కాబట్టి, ఈయన పేరు శేఖర్ రెడ్డి కాబట్టి, ఈ రెండు ఒకటా కాదని చెప్పేసి నా అంతటికి నేను
నేను తెలుసుకున్న తర్వాత ఈ లైన్కి వచ్చి చెప్పడం జరిగింది, అలాగే పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది ఎంత దారుణంగా ఉందంటే ఈ రోజునాడు మీరు మీరు ఒకప్పుడు కొట్టుకుని ఈరోజు మీరు మీరు చేతులు కలిపేసుకున్నారు మీరు మీరు పదల పని చేసుకుంటున్నారు. మీ ఇష్ట రాజ్యం అయిపోయింది ఈ రోజునాడు. ఏంటిది ఏంటి రాజకీయం, ఏంటి ఏం చేస్తారు? మా దేవస్థానం ఏం చేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తారు? టీడీడీ బోర్డుని ఏం చేస్తారు? మొత్తం తీసుకెళ్లి ఈ రోజు బోర్డు మొత్తం వ్యాపారస్తులు నింపేశారు. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అందులో ఒక్కరన్నా ఉన్నారా? ఇది మన హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు, అలాగే పూజారులు కావచ్చు, అలాగే బాబాలు మన వీళ్ళు మన పీఠాధిపతులు కావచ్చు, ఎవరైనా హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళు 25 మంది బోర్డు సభ్యులు ఉంటే, అలాగే 4 ఎక్స్అఫిషియో సభ్యులు, అలాగే 7 ప్రత్యేక ఆహ్వానితులు ఉంటే, అందులో ఒక్కరన్నా హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారా బోర్డులో? అంటే ఈ రోజున టీడీడీ బోర్డు రాజకీయ నిరుద్యోగులకు నిలమైపోయింది, వ్యాపారస్తులు నిలమైపోయింది. వాళ్ళు బోర్డులో ఉండి ఏం చేస్తారు? ఏ ధర్మాన్ని కాపాడుతారు వాళ్ళు? ఈ రోజున టీడీడీ డబ్బు 100 కోట్ల రూపాయల నిధుల్ని ఏం చేస్తారు వీళ్ళు? పక్కదవ పట్టిస్తారు, వాళ్ళ వ్యాపారాలు తరలించుకుపోతారు, అలాగే కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటారు, బోర్డుని సర్వనాశనం చేస్తారు. హిందువులు మొక్కులు చెల్లిస్తున్న డబ్బుల్ని, కానుకలు ఇస్తున్న డబ్బుల్ని ఈ రాజకీయ రాబందులు పప్పు బెల్లలా పంచుకుంటారు. ఈ రోజునాడు ఒక్కళ్ళున్నారా ధర్మం కోసం పనిచేసే వాళ్ళు? అసలు వీళ్ళు ధర్మం అంటే తెలుసా? ఇది వీళ్ళలో హిందువులు ఎంతమంది ఉన్నారు అది కూడా చెప్పాలి. ఈ రోజునాడు హిందూ పేరున్నంత మాత్రం హిందువు కాదు, చాలా జరుగుతుంది ఈ రోజునాడు. అసలు నిజంగా ఇందులో హిందువులు ఎంతమంది ఉన్నారు అది కూడా సమాధానం చెప్పాలి ప్రజలకి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జీవో పట్టుకొచ్చారు. ఏంటంటే స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, స్థానికులకు ఉద్యోగాలు కరెక్టే, మరి ఈ టీడీడీ బోర్డు మన రాష్ట్రంలో ఉంది. గత ప్రభుత్వాలు కూడా పక్క రాష్ట్రాల వాళ్ళకి ఎప్పుడు కూడా 1-2 ఇస్తే తెలంగాణకు 1-2, అలాగే అక్కడ మన తమిళనాడుకు 1-2 ఎంత ఇచ్చేది? మహా అయితే 4-5 పక్క రాష్ట్రాలకు ఇచ్చి మిగతా బోర్డు మొత్తం తీసుకొచ్చి మొత్తం సభ్యులు మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో ఎక్స్అఫిషియో కావచ్చు, ప్రత్యేక ఆహ్వానితులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళని వేస్తారు. ఒకప్పుడు తెలంగాణ ఉంటే 2 కలిపేసేవాళ్ళు, తెలంగాణ విడిపోయింది కాబట్టి ఏపీకి వేస్తారు. ఈరోజు 24 సభ్యులు ఉంటే, ఈరోజు నాడు బోర్డు మెంబర్స్ ఉంటే అందులో 8 అదే 75% రిజర్వేషన్ ప్రకారం సుమారుగా 17-18 పెట్టాలి. మరి ఏంటిది, మీరేం చేస్తున్నారు? అలాగే ఎక్స్అఫిషియో సభ్యులు 4 ఉంటే 75% రిజర్వేషన్ ప్రకారం 3 పెట్టాలి. ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు? అంటే మీరు చెప్పడానికి మాత్రమే ఒక 75% లోకల్ రిజర్వేషన్ అంటున్నారు, కానీ పదవులు మన రాష్ట్రంలో ఉన్న పదవులు ఇవ్వడానికి మాత్రం మీకు ఆ రిజర్వేషన్ పనికి రావట్లేదు. పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. టీటీడీ బోర్డులో 7 తెలంగాణ సభ్యులకి ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది. కేసీఆర్ బంధువులకి ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది. ఎవరైనా టీవీ నేను ఓనరు, ఆయన ఎందుకు వచ్చారు దీనిలోకి? ఆయన ఎందుకు వచ్చారు? ఆ టీవీ నేను వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళకేం పని ఇక్కడ? వాళ్ళకేం పని? పక్క రాష్ట్రానికి 8 ఇస్తారు, తెలంగాణకి 7 ఇస్తారా? తమిళనాడుకి 4 ఇస్తారా? కర్ణాటకకి 3 ఇస్తారా? ఏంటయ్యా ఇది? ఎక్కడ ఏ ప్రభుత్వంలో ఉందా? 1 ఇస్తారు 2 ఇస్తారు అంతే, ఎక్కడైనా ఉందా ఇది? అలాగే మీరు ఇంత గొప్ప మనసుతో ఇచ్చారు కదా, తమిళనాడు దేవస్థానంలో ఉన్న మధువ మీనాక్షి కావచ్చు, తమిళనాడులో ఉన్న దేవస్థానాలు మధువ మీనాక్షి కావచ్చు, కంచి కామాక్షి కావచ్చు, అనేక ప్రముఖ దేవస్థానాల్లో మన వాళ్ళకి ఇప్పించిన పదవులు చూద్దాం, ఆ బోర్డులో మన వాళ్ళని పెట్టించి చూద్దాం. అలాగే కర్ణాటకలో ఉన్న దేవస్థానాలు కావచ్చు, మహారాష్ట్రలో దేవస్థానాలు కావచ్చు, తెలంగాణలో ఉన్న దేవస్థానాలు కావచ్చు, ఆ బోర్డు సభ్యుల్లో మన వాళ్ళని పెట్టండి చూద్దాం మీకు. అలాగే ఉత్తరాదిలో ఉన్నాయి కదా, ఉత్తరాదిలో అనేక దేవస్థానాలు ఉన్నాయి, వాటిలో పెట్టించడం చూద్దాము. కాశీ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, వాటిలో పెట్టించడం చూద్దాము. ఎవరు కూడా ఇవ్వరు, ఏ రాష్ట్రం వాళ్ళు కూడా ఇన్ని పదవులు దావేదత్వం చేయని తీసుకెళ్ళిపోయి. ఇది ఈ రోజు నాడు బోర్డులో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మైనారిటీ సభ్యులు, 24 బోర్డు సభ్యులు ఉంటే ఈరోజు నాడు 8 మన వాళ్ళు మైనారిటీ సభ్యులు, 1/3 వెళ్ళిపోయారు. ఈ రోజునాడు మనవాళ్ళ పరిస్థితి ఈ రోజునాడు మైనారిటీ సభ్యులు. ఏంది ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏంటిది ఏం పరిపాలన, ఏంటిది ఒక్కొక్క పదవి ఎంత కమ్ముకుంటున్నావు, ఎన్ని కోట్లు కమ్ముకుంటున్నావు? ఎందుకంటే నేను ఎన్ని కోట్లనే మాట ఎందుకు అంటున్నానంటే, మీ అంబటి రాంబాబు గారు స్పష్టంగా చెప్పారు అప్పుడు శేఖర్ రెడ్డికి దగ్గర 100 తీసుకుని పదవి ఇచ్చారని చెప్పేసి. మరి ఈ రోజునాడు రేటు పెరిగింది కాబట్టి మీరు 200 తీసుకుని శేఖర్ రెడ్డికి పదవి ఇచ్చారా? అలాగే మీరు ఇచ్చిన పదవులు ఏమైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎన్ని 100 డబ్బు తీసుకున్నారు కాదు సమాధానం చెప్పండి. సందర్భంగా బొత్స గారు అంటే వాళ్ళు అడిగితే, విలేకరు అడిగితే అంట, ఏమో నాకు తెలియదు అని చెప్తున్నారంట. అయ్యా అన్న, బొత్స అన్న, నీకు తెలియకుండా, బొత్స గారు మర్చిపోయినా, అంబటి గారు అన్న, అంబటన్న, మీకు తెలియకుండా జరుగుతున్న రాజకీయం ఆ మాత్రం తెలియదా మీకు? ఆ రోజు
ఆ రోజు పేపర్ అసలు పేపర్ నిండా మీ వార్తలే, టీవీ పగిలిపోయేలా మీరే చెప్పారు ఆ రోజు నాడు. ఈ రోజు నాడు నాకు తెలియదు నాకు తెలియదు అంటారు ఏంటో అంబటన్న, తప్పు కదా? తప్పును తప్పు ఖండించండి. శేఖర్ రెడ్డి మీ బినామీయా, చంద్రబాబు బినామీ చెప్పండి, లేదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే చంద్రబాబు బినామీ అని చెప్పండి. ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారికి బినామీ అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ తెలుగుదేశం వాళ్ళకి, ఆ మూలాలు ఉన్న వాళ్ళకి పదలుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు నాడు చక్కగా వాళ్ళ పనులను జరిగిపోతున్నాయి. ఇది అడావుడిగా అడావుడిగేదో కూల్చారేదో ప్రజావేదిక అని చెప్పేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నేలపాలు చేశారు. దాన్ని తీసుకెళ్లి మనం కల్యాణ మండపం చేస్తే పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేవాడు. దాన్ని రెండు మూడు ఫంక్షన్ హాల్స్గా డివైడ్ చేసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్ అది, దాన్ని డివైడ్ చేసి ఇస్తే పేదలు పెళ్లి చేసుకునేవాళ్ళు, ఉచితంగా పెళ్లి చేసుకునేవాళ్ళు నామమాత్రం ఖర్చులతో. దాన్ని నేలమట్టం చేశారు. పక్కన ఉన్న లింగంలేని గెస్ట్ హౌస్ కావచ్చు, గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ కావచ్చు, ఎవరైతే పెద్ద పెద్ద బడనేతలు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కనీసం ఇటుక రాయి కూడా కదలలేకపోయి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాడు ఈయన చేస్తున్న రాజకీయం ఏంటంటే ఉన్న వాళ్ళని దోచిపెట్టడం, ఉన్న వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం, వ్యాపారస్తులకి ప్రయోజనాలు చేకూర్చడం, వాళ్ళకి పదవులు ఇవ్వడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాడు రాష్ట్రంలో చేస్తుంది ఏమీ లేదు. అలాగే ఎక్కడ చూసినా సరే ప్రత్యేక ఏ పదవి ఉన్నా సరే ఇచ్చేసుకోవడమే, ఎవరో పడితే వాళ్ళకి ఇచ్చేసుకోవడమే, వ్యాపారస్తులకి, జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి, అలాగే ఆయన గత ఎన్నికల్లో ఆయనకి ప్రయోజనాలు చేకూర్చిన రెడ్డి కులస్తులకి, ఎవరైతే ఉన్నా వాళ్ళందరం తీసుకెళ్లిపోయి తీసుకొచ్చి ఈ రోజు నాడు ఒక రాష్ట్రాన్ని ఒక డంపింగ్ యాడ్ లాగా చేశారు. పదవుల డంపింగ్ యాడ్, రండి 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 తీసుకోండి పదవులు తీసుకోండి పదవులు తీసుకోండి. వాళ్ళకున్న అర్హత ఏంటి అసలు? వాళ్ళకున్న అర్హత ఏంటి? వాళ్ళకి ఎందుకు పదవులు ఇస్తున్నారు? అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చా అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. లేదు ఏకైక అర్హత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వైసీపీ పార్టీకి అప్పట్లో ఫండ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కావచ్చు. అది పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.